మేడారం జాతర మీద మన కేంద్ర ప్రభుత్వం ఇది ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదు, రైల్వేల పైన ఏం క్లారిటీ లేదన్నారు. కిషన్ రెడ్డి 3 కోట్లు 2.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఇంకో 50 లక్షలు టూరిజం కింద కలిపి కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు 3 కోట్లు విడుదల చేశారు. ఇప్పుడు రైళ్లకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24 వరకు నడుపుతున్నటువంటి రైల్వే ప్రకటన, మేడారానికి ప్రత్యేక రైళ్లు, తెలంగాణ కుంభమేళా పొందినటువంటి దక్షిణ మధ్య రైల్వే 30 జనసాధారణ ప్రత్యేక రైల్వే సర్వీసులు నడిపిస్తున్నట్టు, ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్ మీదుగా సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్, కాగజ్నగర్ నుంచి ప్రారంభం కానట్లు తెలిపారు. అంటే అందరి ఆదిలాబాద్, సిర్పూర్ నుంచి కూడా ఉండేటువంటి ఆదివాసులు, అక్కడ ఉండేటువంటి సాధారణ ప్రజలందరూ కూడా, ఆదివాసులే కాదు మిగిలిన అందరూ భక్తులు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా 30 సాధారణమైనటువంటి రైళ్లను నడుపుతున్నట్టుగా రైల్వే శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ సహాయం సహకారం అందించడం లేదు, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఏం చేస్తున్నటువంటి విషయాలకు స్పష్టత. కిషన్ రెడ్డి ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కోరితే 50 లక్షల రూపాయలు అదనంగా ఇంకొక టూరిజం శాఖకు సంబంధించినటువంటి నిధులు కలిపి 3 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఇప్పటికే విడుదల చేశారు అనేటువంటిది ఒక ప్రకటన ద్వారా కిషన్ రెడ్డి గారు తెలిపారు. కాబట్టి దీనిపైన మాది మీది అనేటువంటి విషయాలను పక్కన పెట్టేటువంటి అవకాశం అయితే వచ్చింది.